ఒంగోలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పశు సంపదను ప్రధానంగా భావించే కాటమరాజు వారసులకు కొమ్ము కథ అనే సాంప్రదాయం ఉంది. కాటమరాజు వారసులు మరణిస్తే పెద్ద కర్మని కొమ్ము కథతో మొదలు పెడతారు. ఈ కథలో భాగంగా తమ పశు సంపదను నాశనం చేసిన నల్లసిద్ధిరాజు కాటమరాజు ఉగ్ర స్వరూపుడై చంపిన విధానాన్ని వివరిస్తూ ఉండగా, చనిపోయిన వ్యక్తి యొక్క వారసునికి కాటమరాజు పూనకం ద్వారా ఆవహిస్తాడని వారి నమ్మకం. ఏర్కొండయ్యా గెట్టోడబ్బా, కొడుకును బాగా చదివించిండు. ఎంతైనా మన ఇండ్లలో ఈ మాత్రం చదివేది వాడొక్కడే. ఏకొండయ్యా గొర్రెలకు తగ్గుతా ఉండేది రోజు రోజుకి. కొడుకు చదువు పెరుగుతా ఉండదు కదా, తగ్గుతులే మేత గేదె కూపోతుండవు. మేత లేక ఊళ్ళో గొర్రెలు ఎండిపోతున్నాయి. ఓ 10 రోజుల పాటు ఎద్దుల కొండ పక్కకు తోలుకుపోదాం అనుకుంటాడా. అయితే నా గొర్రెలు వద్దులేప్పా, నీ సానా గొర్రెలు నా వల్ల కావట్లే, వయసైపోనాలి. కొడుకుని తోడు తొలగిపో. ఆడ ఆడినామాట ఆడినది. చదువుకుంటే ఇదే తలనొప్పబ్బా, బిడ్డ కొట్టు అవసరాల్లో ఉపయోగపడకపోతే ఇక మన పెంపకంలో అర్థం ఏముండాది. అయినా ఊరికే వద్దులేప్పా, డబ్బులు ఇస్తా. ఏ కొండయ్య, చింతప్ప చెప్పిన దాంట్లో కూడా నిజం ఉండదు కదా. ఎంత చదివినా ఏడాకాడ పనే కదా చేసేది. అదేదో మన పని చేసుకుంటే పోలా. ఏడికే చాలా గొర్రెలు అమ్ముకుంటువి, ఇవన్నా ఉంచుకో. మళ్ళీ రాగొచ్చినావా? ఆకలేదు నాది, బోపెట్టు. కాటమా, రే కాటమా. ఏంది రాజని పిలవలేవా? వాడికున్న కోపం చాలదన్నట్టు కాటమా కాటమా అని పిలిచాండావు. అది కాదే. రే రాజు, తెల్లారగట్లే, మేదకు పోవాలా. నేను మేదకు రావడం ఏంది, చదువుకోవాలని చెప్పినా కదా. చదివిన చాలే గానీ నాతో మేతకు రా, నా ఒక్కంతో కావట్లే. నీకు చదకపోతే నువ్వు మానే, నేనెందుకు చేయాలి? ఏమి రా, 100 లెచ్చాండది. ఆ గొర్రెలు ఉండబట్టి ఈ కాడికి చదవగలిగినావు. ఇప్పుడు ఈ పని సైనికి నమోషినా? ఇంత చదువు చదివింది ఈ పని చేయడానిక? చెప్తాండ కదా నా వల్ల సాధి కావట్లేదని. సాధి కన్నప్పుడు ఎందుకు అన్నావు? ఏందబ్బా ఇది, వాడు మనిషి అనుకున్నావా పశువు అనుకున్నావా? వాడి మాటలు చూస్తాండావా? నువ్వైనా ఏందిరా, పెద్దంత్రం సిన్నంత్రం లేదా? రే రాజు, మీ నాయన మందకపోతాడులే. లేరా, కోపానికి ఏం తక్కువ లేదు అబ్బా కొడుకులకి. ఓ
రసినా, ఆ గొర్రెపిల్లని మందలో కలపమాక, తొక్కి పాడేస్తే. గొర్రెలు ఎక్కువ కనబడుతున్నాయి. సిద్ధప్ప గొర్రెలు కలిసినాయిలే రసీనా. రండి రండి. వాడేదో తెలియక మాట్లాడినాడబ్బా, కోపం అట్టే పెట్టుకో మాకు. మరి వాని కోపం సంగతి ఏంది? కర్మ. ఉపదినికి రమ్మని అమ్మ పిలిచాన్నది. రాయ గట్టిగా తగిలినారా? ఏమనుకోమాక, మాకు ఎట్టాగా బతకడం అలవాటైపోనాదిరా. కానీ నిన్ను కూడా ఎట్టాగా బతకని చెప్తే కోపం వచ్చినది కదా. ఇదేం తప్పుడు పని కాదురా సిన్నోడా. అసలు కూడెట్టే పని ఏది తప్పుడు పని కానే కాదు. కానీ అందులో నిజాయితీ ఉండాలి. ఈ ఏరకొండ నిజాయితీ ఎప్పుడు తప్పలేదురా. నువ్వు తినే కూళ్ళలో మీ నాయన నిజాయితీ ఉండదు. నువ్వు నమ్ముతున్నా లేదా? ఇప్పుడు ఏమైనది నాయన? ఆయన ఇంట్లో వాళ్ళు నీ భుజం తటపోతే తప్పేరా. ఈ గొర్రెల మంద నీకు సరిపడదులే. దూరంగా పోయి నీకు నచ్చినట్టు పో. సర్లేదా, అమ్మ పిలుస్తుంది. అది రే, నేను కొట్టకూడదారా? బా, కొట్టొచ్చిన ఆయన ఏరకుండా ఎప్పుడు తప్పు చేయడరా. రేయ్ సీను, నిజాయితీ ఎప్పుడు తప్పలేదురా. మేతకని పోయి కొండయ్య చాలా దినాలకు వచ్చినాడే. జీవాలకు రోగం తగిలినా సిద్ధప్ప, ఏమై జరిగిందో ఏమో కానీ 10 జీవాలను మింగేసినది. చచ్చిపోనాయా?
సుస్థి చేసిందప్ప, ఇప్పుడిప్పుడే కోలుకుంటాడు. కథలు బాగానే చెప్తున్నావు కొండయ్యా, కొడుకుని ఏర్పడా ఏంది, తొందరగా ఎట్టా సంపాదించాలని. ఏంది సుధప్ప నువ్వు మాట్లాడేది, మధ్యలో ఆడి ఎందుకు లాగుతాడా? లేకపోతే నీ జీవాలు బాగుండాయా, మా జీవాలు చచ్చినాయా, ఎట్టా నమ్మమంటావు? నీ కొడుకు చదువు కోసం మా జీవాలను దొంగగా అమ్ముకుని ఏడుకొచ్చి కథలు చెప్తుండవా? యో సుధప్ప, ఏం మాట్లాడుతుండవు, దొంగదనం చేసే కర్మ నాకేం పట్లే, కష్టపడి చదివించుకుంటాడా నా కొడుకుని. చూడండిరా మాట్లాడుతున్నాడు, ఒకప్పుడు ఎక్కడున్నాడరా, మనం ముందుకొచ్చి చేతులు కట్టుకుని అన్న మీ జీవాలు మేపుకొస్తా ఇంత కూడు పెట్టండి అని అడుగునేటాడు. ఈ రోజు మంద పెరిగేసరికి మతం పట్టింది వీనికి, ఆ మంద మొత్తం ఇతనే సంపాదించినవా ఏంది? నా ముందుకు మొత్తం తప్పు పట్టి నీకు ఏ అర్హత ఉండదు సిద్ధప్ప? ఏంటరా అడుగుతులు అంటున్నావు? యో ఇట్ట గొడవకపోతే పంచాయతీ తీరుతుందా? ఆగండప్ప. యో కొండయ్య, తొలగిన జీవాలకు నువ్వే కదా జవాబుదారి, ఇప్పుడు ఎట్టా నిన్ను నమ్మేది? అయినా నేను తీసుకెళ్ళిన వస్తువు కాదప్ప జీవం, ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. వస్తువు కాపలా ఉండగలం కానీ జీవన్ కాపలా ఉండగలమా? చూసినారా సిద్ధప్ప, ఎదిగే బతుకు చూసి ఓడలేకపోతే ఎట్టా, ప్రతిసారి వాడి మీద పడి ఏడుస్తాండవు. అయ్యో వీరసింహమయ్య.